డబల్ బెడ్రూమ్ల మాయా కేసీఆర్ మాయా ఎట్లుందంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిల బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించాడు. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ 10,000 క్రోర్స్ అలొకేటెడ్ ఇన్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్. నయా పైసా ఖర్చు పెట్టలేదు. ఇవాళ వరకు ఆడిటింగ్లో ఆ పదివేల కోట్లు ఎక్కడికి పోయినాయో ఆడిటింగ్లో రిపోర్ట్ చేయలేదు. ఇది మేము పార్టీ నాకు ఇచ్చిన అధ్యయన కమిటీ టీఆర్ఎస్ వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద రీసెర్చ్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇక మీరు ఆశ వదులుకుంటే బెటర్. టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఇల్లు కట్టిస్తుంది అన్న ఆశ వదిలేసుకోండి. 2020-21 సంవత్సరం 10,000 కోట్లు కేటాయించి నయా పైసా ఖర్చు పెట్టలేదు. ఎక్కడికి దాన్ని 10,000 కోట్లు మరలించిండో ఏళ్ళ వరకు ఆడిట్ రిపోర్ట్ల దాని గురించి చెప్పలేదు. 2021-22 బడ్జెట్ల 10,875 కోట్లు కేటాయించి తక్షణమే, ఇది అందరికి తెలిసినట్టు బడ్జెట్ల 10,875 కోట్లు కేటాయించడమని, అది కాగానే దాన్ని రివైజ్ చేసుకున్నారు. రివైజ్ చేసుకుని 4,875 చేశారు. అంటే 60% కుదించేసిండు, 60% కుదించేసిండు. అది కూడా ఖర్చు పెట్టలేదు. ఎక్కడ ఖర్చు పెట్టిండో ఆడిటింగ్లో ఇంకా తెలియదు. ఈయన 2018 మేనిఫెస్టోలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి దేశం మొత్తంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్లో ఉన్న స్కీమ్స్ ఇవి, ఇది ఒకటి. అది కాకుండా మునగాడు కేసీఆర్ ప్లాట్లు ఉన్న వాళ్ళకి 5 నుంచి 6 లక్షలు ఇస్తానడు అలా మేనిఫెస్టోలో. 5 నుంచి 6 లక్షలు ఇస్తానడు. అది తీరా ఈ సంవత్సరం అంటే మొన్న మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్, పోయిన సంవత్సరం ఇక నడుస్తున్నది ఆర్థిక సంవత్సరం, 12,000 కోట్ల రూపాయలు కేటాయించినామని చెప్పిండు బడ్జెట్లో. ఆ 12,000 కోట్ల రూపాయలు కేటాయించింది మళ్ళా 5 నుంచి 6 లక్షలది 3 లక్షలకు చేసిండు, 3 లక్షలు ఇస్తామని చెప్పిండు, సగం చేసిండు దాన్ని. మేనిఫెస్టోలో చెప్పిన దానికి సగం చేసిండు. సరే, ఆ 3 లక్షలు కేటాయించింది కూడా ఏమున్నది పరిస్థితి అని ఆ 12,000 కోట్ల గురించి అధ్యయనం చేస్తే అది కేవలం 2 BHK ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం అలొకేట్ చేసినాయి, ఖర్చు పెట్టుడు లేదు. అంటే 3 లక్షల రూపాయలు ఖాళీ ప్లాట్ ఉన్నవాడికి టీఆర్ఎస్ ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇస్తుంది అనుకోవడం, అసలు డబ్బులే కేటాయించలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలా, టీఆర్ఎస్ కార్యకర్తలే అప్రమత్తంగా ఉండాలి. ప్రజలైతే తర్వాత సంగతి, ప్రజల దాకా రాను కూడా రాదు ఇది. టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్లకు జాయిన్ చేసుకుంటాం, రండ్రి మీకు ప్లాట్ ఉంది కదా 3 లక్షలు ఇస్తాం. అసలు బడ్జెటే కేటాయింపు లేదు, మీకు కేవలం చేతికి ప్రొసీడింగ్ వస్తుంది అంతే, పైసలు రావు. గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ కేటాయింపే లేదు. ఇట్లా 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకి మోసం చేస్తున్నాడు ఈ మోసగాడు కేసీఆర్ అనేటోడు. ఇది డబల్ బెడ్రూమ్ల హౌసింగ్ పరిస్థితి. ఇది హౌసింగ్ పోర్ట్ఫోలియో ఎవరి దగ్గర ఉంది? మనోడికే ఉందా? మనోడు చెప్పాలా, జవాబు చెప్పాలా దీని గురించి? వేల్పూర్ మంత్రి దగ్గర, వేల్పూర్ మంత్రి మధ్య ఏదో ఊరిపోయాడు. మన ఊరి పేరు కూడా చెప్పిండి ఆయన, పోయి బుసాపూర్ కాదు పోయి ఈ గ్రామంలో నేను 10 నుంచి 20 సీఎంఆర్ఎఫ్ ఇప్పించిన, అనారోగ్యంగా ఉంటే గ్రామస్తులు
పది నుంచి ఇరవై పదో ఇరవయో అని అడుగుతున్నాడు. ఎన్ని ఇచ్చినాం అని అడుగుతున్నాడు. అడిగి మాకు కేసీఆర్ గారు ఉన్నారు, అట్లనే ఎంపీకి మోడీ గారు ఉన్నారు, ఇక్కడ సీఎంఆర్ఎఫ్ ఉన్నట్టు ఆయన దగ్గర పిఎంఆర్ఎఫ్ ఉంటుంది, ఆయన ఎన్ని కల్దూరికి అనుకుంటా గ్రామం బోధనకు వస్తుందా? సరే ఏంటి మంత్రి కదా తిరగడా బోధన దిక్కు గ్రామం పేరు మర్చిపోయాను. నేను బాలకొండకే మంత్రి అయితే సో పిఎంఆర్ఎఫ్ ఎన్ని తెచ్చిచ్చండి ఊరికి అన్నాడు. నేను ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలు పట్టుకొని కాలు పట్టుకొని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించినట బానిస బతుకు బతికే కంటే పడగల్లా మొన్న కొట్టుకపోయింది కట్ట పడగల చెరువు నీళ్ళు లేని చెరువులో దుంపు ఎందుకు కాలు మొక్తారా? దేనికి కాలు మొక్తారు? నువ్వు కేసీఆర్ కాలు మొక్కనీకే ఓట్లు వేసారా బాలకొండలు? నీకు ఆయుష్మాన్ భారత్ పథకం పెట్టిండు, 20 కోట్లకు పైన కుటుంబాలలో సభ్యులైనరు, భీమ్ కార్డ్ ఉంటది, కార్డ్ ఉంటది. ఇలా సపోర్ట్ చేయకండి అండి స్వామి, డోంట్ మేక్ నాయిస్. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటది, డైరెక్ట్ అపోలో పోతారా, యశోదా పోతారా, ఇంకేడికి పోతారా పొండి? బాజాబ్తా ప్రతి సంవత్సరం 5 లక్షలు ఖర్చు పెట్టుకునే ప్రోగ్రాము మోడీ గారు పెట్టిండ్రు, ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం పెట్టిండు, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. కాలేంటికి మొక్కాలే నీ బానిస బతుకు? సిగ్గు తీస్తున్నావా జిల్లాది బాలకొండ ప్రజలది? కాలు మొక్కి తెచ్చున్నట కాలు మొక్కి బుద్ధి అని ఉండాలే. ఏం మాట్లాడతాడు? ఆలోచన చేసి మాట్లాడతాడా? ఏం చేసి మాట్లాడతాడు? మళ్ళా ఘనకారం చేసినట్టు చెప్పుకున్నాడు. మళ్ళా మొత్తం కోవిడ్లో రాష్ట్ర ప్రజల్ని ముంచి ఆరోగ్యశ్రీ లేకుండా, ఆయుష్మాన్ భారత్ లేకుండా, ఇంకా సిగ్గు లేకుండా నేను పోయి కాలు మొక్కి తెచ్చిన అట. ప్రధానమంత్రి మోడీ గారు కాలు మొక్కుతానా? మొక్కిపించుకోడు. అలా ఆయన కార్లు గోటికి వణికిరాడు నీ ముఖ్యమంత్రి. మళ్ళీ దాన్ని ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్తున్నాడు. ఈయన మంత్రి ఇవి చేసే కంత్రి పనులు అన్నీ నీ పేపర్లే రాసినేయాల. డబల్ బెడ్రూమ్ల పరిస్థితి మూసగాడు మంత్రి ఈయననే, మరి హౌసింగ్ మినిస్టర్ ఈయననే కదా. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకి కేసీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ముగ్గురు కలిసి మోసం చేస్తున్నారు. పాపం బాలకొండలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళందరికీ ఎన్నడో డబల్ బెడ్రూమ్ వస్తుంది మాకు గట్టిస్తారు, మేము తీసుకుంటాం, మేము ఉంటాం, గృహప్రవేశాలు చేసుకుంటాం అన్నారేమో అనుకుంటారేమో, లొట్ట పీస్ కూడా రాదు. లక్ష 79 వేలు ఇల్లు కట్టినాము అని చెప్పిండు బడ్జెట్ లో మొన్న హరీష్ రావు పోయిన మార్చిల. 179 వేలు అయిపోయినాయి. లక్ష 70 వేలు ఇళ్ళు అయిపోయినాయి, 2,91,000 శాంక్షన్ అయినాయి, 1,70,000 అయిపోయినాయి అన్నాడు. 1,70,000 20% అయినాయి, 20% అయినాయి. అవి కూడా ఎక్కడైనాయి? సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, ఈ మూడిట్లో అయినాయి. మేజర్గా జగిత్యాల ఈ మధ్య కొన్ని ఇండ్లు ఇచ్చిండ్రు, అలా 40% ముస్లింలకు ఇచ్చిండ్రు. అక్కడ
10% పాపులేషన్ లేదు జగిత్యాల అసెంబ్లీలో ముస్లింల పాపులేషన్ 10% లేదు ఏ లెక్కలా 40% ఇండ్లు మీరు ముస్లింలకు ఇచ్చారు ఆన్ వాట్ బేసిస్